చలపతి, ఇందాక నుంచి చూస్తున్నాను. జరిగిన దానికి అక్కడే కూర్చుని ఓ నిట్టూర్పు విడిచేద్దామంటే ఏది నిట్టూర్పు రాందే, ఒట్టి సొట్టూర్పే గాని. నువ్వా ఒకే అన్నవి, ఆ అమ్మాయ ఒకే చెల్లెలు, మీది సామాన్యమైన కుటుంబం. దీనికి పెద్ద నిట్టూర్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశంలో కోట్లాది ప్రజలు మనలాంటి వాడే కాబట్టి. ఒక కోటీశ్వరుడు కొడుకు తండ్రిని ఎదిరించి మన లలితమ్మను పెళ్లి చేసుకున్నాడు అంటే ఇది పెద్ద నిట్టూర్చాల్సిన విషయం కాదు. లక్షల పెళ్లిళ్ళు ఇలాగే జరుగుతున్నాయి కాబట్టి. కానీ 5 సంవత్సరాలు తిరగకుండానే అమ్మాయి 5వ తరం పోగొట్టుకుని పుట్టింటికి తిరిగి వచ్చేసిందే, అది నిట్టూర్చాల్సిన విషయం. అప్పుడే నిట్టూర్ చేశాను. ఇక పోతే ఆ రావుగారు పంతాలకు పోయి దయాదాక్షిణ్యం లేకుండా కోడల్ని మనవణ్ణి ఇంట్లోంచి బయటకు గెంటేశాడే, అదేమన్నా కథలయ్యా? పోనీలే కదా అని నిట్టూరు చదివేయడానికి. అదే అక్కడ కూర్చుని తలుచుకుని తలుచుకుని గుండె తరుక్కుపోయి బాబు, గుండె తరక్కుపోయిన ఉండు. అప్పుడే సొట్టూర్పు వచ్చేసింది. సరే ఆ విషయాలన్నీ వదిలే, మనం నిట్టూర్చి ఆ రావుగారు సొట్టూర్చాలంటే ఒక్కటే మార్గం ఉంది, ఆయన్ని కోర్టుకి ఈడ్చి భరణం కక్కించడమే. ఇంకా ఎందుకులేండి వీధిని పట్టం? ఏదో భగవంతుడు దానికి అలా రాసి పెట్టాడని సర్దుకుపోవటమే మంచిది. ఇలా సర్దుకుపోతే తన బాధ్యత తగ్గిపోయిందని దేవుడు కూడా నిట్టూరు చేస్తాడు. నా మాట విను, ఉభయకుశుల పరి, మైసూర్యద్దులాంటి మేల్జాతి లాయర్ని పెట్టి ఆ రావుగారిని గానుగలో తెలక చెక్కలా నలిపేసి భరణం పిండేద్దాం. ఈ పిండుదల నిమిత్తం ప్రస్తుతానికి 2 శాతాలు, 200 చేయి. ఆ తర్వాత పని జరుగుదలను బట్టి శాతం శాతం. అర్థమైంది కదా? ఇద్దు గాని గురవయ్య గారు, అరచేతులు స్వర్గం చూపించకండి. అసలే చలపతి బాబు గంగోలాంటి వాడు, అందరిలాగా ఆయన్ని కూడా గాను కట్టి తిప్పకండి. ఓ వెంకటస్వామి, చీటీ గుడ్డని పట్టుబట్టని ఒకే బండకేస్తుంది. నువ్వు ఎవరిని ఎలా చూడాలో నాకు చెప్తావా? మీకే చెప్పాలయ్యా. ఆ దేవుడి గుళ్ళో దీపారాధన కూడా కలిసి నుండి పంపించారు రకం మీరు. ఈ విషయం ఆ దేవుడే పట్టించుకోవడం లేదు. మానవ మాత్రుడు నువ్వేమిటి? నువ్వు నోరు పోయి. అమ్మమ్మ వింటున్నాను, చెప్పవే. అనంతలక్ష్మి గారి ఇంట్లో వాళ్ళ పాప ఆయన తొట్లు వేస్తున్నారట, ఏమైనా ఇస్తే బాగుంటుందేమో. మీ నాన్నకు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం అలవాట్లేదుగా. అయినా పెద్దానికి నన్ను అడుగుతారేమిటే, మీ నాన్నని పిన్నిని వదిలేసి. సర్లే, నిన్ను ఇంకేం అడగను పో. మీ బావను అడుగుతావా? అస్సలు అడగను. ఇప్పుడు అలాగే అంటావు, రేపు తాళి కట్టాక అస్సలు వడ్డీ కలిపి గుంజుతావు. బావతోనా పెళ్ళా? రమ్మన్న అత్తేమ్మని బంతికి. ఏమే వాడికి మహారాజు. అందుకే పట్టాభిషేకం చేసి గౌనం మీద కూర్చోబెట్టాను, నేను వచ్చేదాకా ఉండమని. నా దగ్గర మాత్రం వెధవేటలేకు చెప్పండి. డబ్బు పంపిస్తేనే డబ్బా పంపించేది. అయ్యో అమ్మో, ఎరా ఇప్పుడు దాకా పడుకుని ఉంది. ఎవరు మెత్తయా చిట్టా? మరెవరు? ఎద్దు ఎద్దా ఎద్దు. ఇప్పుడు దాకా నిద్రపోయింది, ఇప్పుడే లేచి తిరుగుతోంది పాపం. ఇట్ట అరుస్తే మళ్ళీ పడుకుంటుంది. ఇంకా నూనె ఉండదు, గీనే ఉండదు. ఇంకా ఉషేమిట్రా, నీ కాళ్ళు చేతులు విరిచి గానుగల వేసి చెప్పా. అగో అగో అగో. చెప్పానుగా పడుకుంటుందని, ఇప్పుడు కాడి మెడ మీద వేసుకుని నువ్వే తిరుగు. తిరుగుతాను తిరుగుతాను. లే, ఆ నూనెంతా డబ్బాలో కట్టిస్తావు. ఎంత నూనె తగలడిపోయిందో, ఎంత నూనె తగలడిపోయిందో. చేయమిట్రా. ఇది అమ్మకూడదు, మట్టిలో కలిసిపోయింది. ఒంటికి రాసుకుని తలంటుకో. అంటుకుంటా అంటుకుంటా. కాంతం కాంతం, సే కాంతం, నువ్వు వెళ్ళి పత్రం పట్టరా. రౌతు కొద్ది గుర్రమని ఊరికే అన్నారటోయ్, బుర్రలేని వెధవ కూర్చున్నాడని తెలిసి అది వెనక్కి తిరిగి తెచ్చింది. ఇది అలవాటై రేపు నేను కూర్చున్నా వెనక్కి తిరిగి తెచ్చి నన్ను వెధవం చేస్తుంది. ఏమిటైది? నేను ఏమన్నానా? నా నెత్తి రేసుకొట్టు.
పత్రం కాదు పత్రం, స్టాంప్ పేపర్ పట్ట. మళ్ళీ సంతకం పెట్టాలా మావయ్య? అవును నేను పెట్టను. ఎందుకని? ఆయనమ్మ పెట్టద్దంది. పెట్టకపోతే ఈ నష్టం ఎవరు భరిస్తారా? ఎవరు భరిస్తారు? డబ్బా నూనె ఖరీదని తెలుసా? 200 నీ బొంద. ఇది మీ నాన్నమే జిడ్డావదం కాదు, ప్రశస్తమైన నువ్వుల నూనె. డబ్బా నూనె ఖరీదు 1000 రూపాయలు, 3 డబ్బాలకి 3000 ఇవో తీసుకో. పెట్టా ఇది పెట్టిందే, ఇది పెట్టిందే, ఇది కూడా పెట్టిందే, ఇది పెట్టలే. ఏమిట్రా అది, మళ్ళీ సంతకం పెడుతున్నావా? మావయ్యకు చాలా నష్టం వచ్చిందట, 3000. ఎవరు చెప్పారు? ఏమయ్యా రే, లే మళ్ళీ ఇలాంటి సంతకాలు పెట్టావంటే ఒళ్ళంత బాత్ర పెడతా, జాగ్రత్త. నష్టం వచ్చిందట నష్టం. ఇంతవరకు ఆయన గారు పెట్టించుకున్న సంతకాలు చాలు, నువ్వు జన్మంతా తప్పులు చేసినా ఆయనకేం నష్టం రాదు. వెళ్ళి స్నానం చేసినప్పుడు. ఏమిటండి మీరు కూడాను, ఎంత నష్టాలు భరించబట్టారు? నిండా ముంచేస్తుంటాను, నిక్షేపం లాంటి నువ్వులోనే పిల్ల కాలంలో ఎలా ప్రవేశిస్తుంది చూడండి. పద్దు రాయద్దు? పద్దు నువ్వు కాదయ్యా రాయాల్సింది, నీ పాపాల పద్దు నేను రాయాలి. నా ఇల్లంతా హక్కుభుక్తం చేసుకున్నందుకు రాయాలి. వాడి పొలం చేస్తున్నానన్న పేరుతో ఎక్కడికక్కడ పందిపొక్కులా మెక్కుతున్నందుకు రాయాలి. నా బిడ్డ పోయిన 3 నెలలకి మళ్ళీ పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎలా హింస పెడుతున్నావని రాయాలి. అనంత గారు అనండి, ఇంతకాలం మీ ఇంటి కుక్క కాపలా కాస్తున్నందుకు మీరు అనాల్సిందే, నేర్పడాల్సిందే. ఊరికి నేను ఎందుకంటారయ్యా, పాపాలు చేస్తుంటే అంటారు. మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బని. నన్ను గొడ్డుంటావా? చూసువా, సతీ తులసి లాంటి దాన్ని నా నోటితో ఆ మాట అనగలనా? పిన్ని గారు సామెత మర్చిపోయారేమో అని. నువ్వు సతీ తులసి సరే, ఇంకా చెప్తాను. ఇంట్లో ఎవరున్నారు? సతీ సావిత్రి లాంటి దాన్ని నన్ను అనుమానిస్తున్నారా? లోపల శబ్దాలు అవుతుంటే సత్యవంతుడికైనా సరే అనుమానం. చూడన్నా, నీకు దిష్టి తగులుతుందని చాటుగా పలహారం పెడితే సీతమ్మ లాంటి దాన్ని నన్నే అనుమానిస్తున్నారు. రామచంద్రుడి గారికి అనుమానించానే ఏం తప్ప? నువ్వు రామచంద్రుడు కాదయ్యా, రావణాచంద్రుడు. ఆయుష్యం తెలియకే బంగారం లాంటి నా కూతురు గొంతు కోసేసిన అవకాశం దొరికింది కదా అని నా ఇంట్లో తిస్సవేసి వేసేస్తూ మీరే నా గొంతు కోసారు. సిగ్గు లేకపోతే సరి. సిగ్గు లేదు నా అమ్మ అన్నాడు. అవునన్నా, నేను ఇప్పుడే గోదాట్లో దూకుసేస్తా. నీతో పాటే నేను చచ్చిపోతానన్నా. రాతల్లి అగో, ఇదే ఈతల పోటీలు అనుకున్నారే, ఒకళ్ళు వెనకాల ఒకడు దూకడానికి చావడానికి మీరెవరు చావక్కర్లేదు. మీరు ఇక్కడే బతికి చావండి. ఏ కాదా, గుండ్రటి మొహం, చక్రాల్లాంటి కళ్ళు, ఎన్నెలల్లే నవ్వు. అయితే పాడుకో. ఏ శివయ్య, కాస్త వచ్చి ఈ ప్రద్దెళ్ళు అందడం లేదు. వీపు అందకుండా ఎందుకు పెట్టుకున్నావు? మీ అవును వెంకటస్వామి తాళ్లు బొట్టు తీసుకురాగానే నీకు పెళ్లి అయిపోతుందన్నమాట. ఎట్టా ఉద్దయ్యా, నాకంటే పెద్దాడివి, నీకే కంది. నన్ను చేసుకోనందిగా ఇంకెట్టవుతుంది? ఎవరంది? మా మావయ్య కూతురు చిట్టి. బంగారు కొండవి నిన్నా ఉంది, ఎందుకంది? మా నాయనమేమో శివయ్యనే నీ మొగుడు చిట్టి అంది. చిట్టేమో నేను నీ పెళ్ళానా బావా అని నన్ను అడిగింది. నాకేం తెలుసు నానమ్మ, అడుగు అన్నాను. అన్నిటికీ నానమ్మ అనేవాడికి పెళ్ళందుకు, పెళ్ళందుకు అని చెప్పి నా తల మీద మొట్టకాయి వేసి వెళ్ళి పోసి పిచ్చిమొద్దా, మంచి పని చేసిందిలే. ఇదిగో ఓ మంచి లగ్నం చూసాయి, మన ఇద్దరం మరవాడేద్దాం. ఏంటి శివయ్య, వింటున్నావా? లేదు, బొందు కంటుకుంటున్నావు. ఏం శివయ్యో, పెళ్ళనగానే చేతికేదో కరెంట్ వచ్చినట్టుగా ఉంది. కరెంటే కర్మ, బంధువు అయితే మన ప్రేమ పట్టపగలు ఉండవు. ఊరి సచ్చినోడా నువ్వా? ఎల్లెలో ఏటే సుబ్బులు, సెయ్యి మారగానే సాకు తగిలిందటే, చుట్టుకున్నావు. పట్టేవాళ్ళ బుద్ధేంటో ఆ సెయ్యి వాటంలోనే తెలిసిపోద్ది.
పొద్దున్న ఏ మొహం పడితే ఆ మొహం చూడకు. అట్టయ్య ఏదో ఉండనా? లోపలికి వెళ్ళు. భగవంత్,